అనుకున్నట్టే జరుగుతోంది. జగన్ మీద ముప్పేట దాడి మంత్రులు ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మొదలు దేవినేని ఉమా దగ్గర నుండి పత్తిపాటి పుల్లారావు తదితర నేతలు, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు కూడా తీవ్రస్థాయిలో జగన్ మీద విరుచుకుపడాలన్నటువంటిది ఒక వ్యూహాత్మకంగా జరుగుతున్నటువంటి ప్రణాళిక. అందులో భాగంగా ప్రత్యేకించి పారడైజ్ పేపర్లలో పేరుంటే దాని గురించి ప్రస్తావించకుండా జగన్ పాదయాత్ర చేస్తున్నారు. అసలు ఆ పారడైజ్లో అవినీతికి సంబంధించి తన పేరెందుకుందో వివరణ ఇచ్చుకోవాలన్నటువంటిది ఈనాడు తెలుగుదేశం పార్టీ నేతలు మంత్రులు చెప్తున్నటువంటి మాట. అసలు పారడైజ్ పత్రాల్లో జగన్ పేరుందా లేదా అన్నటువంటిది అటు కేంద్రం కానీ లేకపోతే దర్యాప్తు అధికారులు కానీ ఇంతవరకు ఏం ప్రస్తావించలేదు. కేవలం జగన్ కంపెనీలో పెట్టుబడి పెట్టినటువంటి ఒక సంస్థ ఆదేశంలో తమ కార్యాలయాన్ని ప్రారంభించింది, అక్కడ నుండి నిధులిస్తోంది అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ లెక్కనైతే గనక జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళే కొంతమంది అసలు రికార్డులే లేవనేది, లేకపోతే సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయన్నటువంటిది లేదంటే కనుక అసలు ఆ కంపెనీలు ఎక్కడున్నాయో లెక్క తెలియట్లేదని ఇంతకుముందే ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు కోర్టుకు నివేదించినటువంటి అంశాలు ఉన్నాయి. అట్లాంటి ఒక కంపెనీనైనా లేకపోతే కనుక మరొక కంపెనీ ఫ్లోట్ చేసి దాన్ని అక్కడి నుంచి ప్రారంభించారా, పెట్టుబడులు పెట్టిన వాళ్ళ లేకపోతే కనుక జగన్ వేనా అన్నటువంటిది లెక్క తేల్చాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగస్వామి, ప్లస్ ఇట్లాంటి విషయాల్లో సమాచార సేకరణలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది. కాబట్టి అట్లాంటి పట్టుతో ఏమన్నా లెక్కలు తీసుకొచ్చి కరెక్ట్గా లెక్క చూపెడతారా, అంటే జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు ఎన్నాళ్ల క్రితం అక్కడ కార్యాలయాన్ని ప్రారంభించారు, అక్కడ ఆ సంస్థకు ఉన్నటువంటి ఆదాయ వనరులు ఏంటి, వాళ్ళకి అకస్మాత్తుగా డబ్బులు వచ్చి పడ్డాయా, లేదంటే మొదటి నుండి నడుస్తున్నటువంటి సంస్థ జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిందా, ఈ లెక్కలు తేల్చి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కొన్ని సంస్థలు ఆంధ్రా సిమెంట్స్, భారత సిమెంట్స్లో పెట్టుబడులు పెట్టిన మద్రాసుకు సంబంధించినటువంటి వాళ్ళు, కొంతమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టినప్పుడు కూడా ఇంతకుముందు జగన్ మీద ఇదే ఆరోపణలు చేశారు. చివరికి వాళ్ళకైతే పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థలకి కొంతమేర ప్రభుత్వం నుండి ప్రయోజనం చేకూరింది అన్నటువంటిది కూడా వాస్తవం. ఆ ప్రయోజనం చేకూరినటువంటి సమయంలో జగన్ సంస్థలు పెట్టుబడులు పెట్టారన్నది కూడా వాస్తవం. అంతేగాని వాళ్ళు అస్సలు లేనటువంటి వాళ్ళు కాదు. కానీ కొన్ని కొన్ని సంస్థలు మాత్రం అసలు రికార్డుల్లో లేకుండానే పెట్టుబడులు పెట్టారన్నటువంటిది ఆరోపణల మీదనే ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు ఈరోజు జగన్ మీద దర్యాప్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో పారడైజ్ అంశంలో ఖచ్చితమైనటువంటి వివరాలు దర్యాప్తు సంస్థలు అయితే చేయవు. ఎందుకంటే కేంద్ర ఆర్థిక శాఖకి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలో కీలకమైనటువంటిది ఐటీ శాఖను ఈడీ. ఈడీ వాళ్ళు పెట్టుబడుల్లో అవకతవకలు ఉన్నప్పుడు కేసులు కడతారు తప్పించి మామూలు వాటికి కట్టరు. పన్ను ఎగవేత అయితే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ విభాగమే చేయాల్సి ఉంది. కాబట్టి ఇది అసలు ఏ తరహా వ్యవహారం అన్నటువంటిది పూర్తిగా అయితే పత్రికల్లోనూ కరెక్ట్గా లేదు, నేషనల్ మీడియా నుంచి కూడా కరెక్ట్ అయినటువంటి సోర్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ లేదు. ఈ నేపథ్యంలో అసలు జరుగుతోంది అన్నటువంటి వాస్తవాన్ని తేల్చి చెప్తే పబ్లిక్లోకి తీసుకెళ్లేటువంటి బాధ్యత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల మీద ఉంది, ప్రస్తావిస్తోంది వాళ్లే. కాబట్టి అదే సమయంలో అసలు నిజాలు తమకు కనుక సంబంధం లేకపోయినా జగన్కి పెట్టుబడులు పెట్టకపోయినా అనవసరంగా పేరు తీసుకొస్తుంటే దాన్ని తిప్పికొట్టడానికి అవసరమైనటువంటి సమగ్ర సమాచారాన్ని సేకరించి ప్రజల ముందు ముందుగా ఉంచాల్సినటువంటి బాధ్యత జగన్ మీద ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది. లేదంటే కనుక ఆల్రెడీ అవినీతికి సంబంధించి జగన్ మీద ఉన్నటువంటి ఆరోపణలకు ఇదొకటి యాడ్ అయ్యి జనంలో ఉన్నటువంటి ఆ పేరు మరింతగా పెరిగేటువంటి ప్రమాదం ఉంది. మరి ఏం జరుగుతుందన్నది మనం చూద్దాం.